దిగంబరాయ పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి అండ్ దిగంబరుడు దిగంబరుడు అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దక్షుడంతటి వాడు కూడా చూడనడే ఈ మాటను అడ్డుపెట్టింది. దిగంబరాయ అంటే బట్టలు కట్టుకునేవాడు అన్నది అర్థం కాదు. బాహ్యంలో దిగంబరుడు అంటే బట్టలు కట్టుకునేవాడు. దిగంబరుడు అన్న మాటతో శాస్త్రం అన్వయం ఎలా అవుతుందో తెలుసా అండి? ఒక పురుషుడు పంచ కట్టుకునేటప్పుడు పంచని ఇలా పెట్టి తిప్పుతాడు. తిప్పగా మొదట శరీరానికి చుట్టుతుంది, పంచ పూర్తిగా చుడుతుంది. మొదటిసారి తిప్పినప్పుడు అలా తిప్పాలి. అలా తిప్పి ఐదు చోట్ల నొక్కితేనే పంచ కట్టాలి. ఒక్క గృహస్థే కట్టాలి, బ్రహ్మచారి అలా కట్టుకునే అధికారం లేదు. స్నాతకం పెళ్ళయిన తర్వాత ఐదు చోట్ల నొక్కి కట్టాలి తప్ప గృహస్థు పెళ్ళైపోతే లుంగీలా కట్టుకుంటుంటారంటే ఈశ్వరుడి దగ్గర అంటే కొలవరు. ఈశ్వరుడి దగ్గర లుంగీలా కట్టుకుని పూర్తి చేశారనుకోండి, బట్టలు కట్టుకోకుండా పూర్తి చేశారని వేస్తారు ఖాతాలు. కాదంటే మీరు వేదంలో పడవాలన్నా చూడండి, గోచీ పెట్టే చెయ్యాలంటే వెనక నుంచి గోచీ పెట్టాలి. ఐదు నొక్కు అక్కడ వస్తుంది. మీరు ఐదు సార్లు నొక్కాలి పంచని. అందుకే పెద్దలు పంచ కట్టి విప్పితే మీరు పంచని చూస్తే ఐదు సార్లు ఎక్కడ నొక్కాడో మీకు కనబడిపోతుంది. అంత అందంగా నొక్కి కట్టుకుంటారు. ఊరికి ఇటు బిగించి అటు బిగించి 30 సార్లు నొక్కేసి చేయరు. కొన్నాళ్ళు పంచ కట్టి విడిచిపెడితే 5 సార్లు నొక్కిన నొక్కు కనబడుతుంది పంచలో. అంత అందంగా కట్టడం రావాలి పంచ కట్టుకుంటే. పంచ కట్టారంటే పంచేంద్రియములను కట్టారని గుర్తు, నిలబెట్టారు మనసు. అది గృహస్థు యొక్క ధార్మికమైనటువంటి విశేషం. అందుకని పరమ దిగంబరాయ అంటే పంచని మొదటిసారి కట్టినప్పుడు శరీరాన్ని అంతటి చుడుతుంది, లుంగి చుట్టినట్టు కుట్టేస్తుంది. అప్పుడు వస్త్రధారి అయినాడు అంటారు. దాన్ని తీసేశారనుకోండి, ఇప్పుడు కూడా దిక్కులు ఆవరిస్తాయి, వెంటనే దిక్కులు ఆవరించి ఉంటాయి. అందుకని దిగంబరుడు అయినాడు అని మీరు బాగా పట్టుకున్నారు లేదు. ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు. ఒక వేదిక మీరు పరమశివుడు దిగంబరుడు ఆయన కట్టడానికి పంచనేయగలిగిన నేత కాదు. ఎందుకని? వ్యోమహత్య ప్రదేహాయ ఆకాశం ఎలా వ్యాపించిందో అలా వ్యాపించిపోయాడైన ఏది ఆయన పంచ ఎవరినేస్తారు? శంకరాచార్యులు వారు శివానందారు చేస్తూ అన్నారు, వస్త్రోద్భూత విధౌ సహస్ర పుష్పాచనీ విష్ణుత గంధే గంధవ స్మత అన్నపచనీ బర్హిర్ముఖాభ్యక్షత. ఆయన అన్నారు, అయ్యా నీకు పంచి ఇస్తాను, ఏదో వస్త్ర యుద్ధం సమర్పయామి అన్నారు కదా. నీకు బట్టలు ఇవ్వాలి కదా, నిజంగా మరి నీకు బట్టలు ఇస్తాను. కానీ నీకు బట్టలు ఇవ్వాలంటే నువ్వు నా పోటీ అప్పుడు ఇస్తాను. ఏమిటి ఇవ్వంటావు? సహస్ర కరత నన్ను సూర్యుడికి. సూర్యుడికి సహస్రము అంటే సంస్కృతంలో వెయ్యిది కాదు, అనంతమైన కిరణములు కణము. అన్ని చేతులు నాకుంటే నీకు పంచ కడతాను. అప్పుడు ఆకాశం అంతా సూర్యకిరణములు నిండిపోతాయి కాబట్టి అప్పుడు నీ చుట్టూ ఓ పంచనే కడతా. పంచ కడిన తర్వాత నాకు అసలు ముందు సూర్యుడు నెయ్యే కడతాను. తప్ప ఇలా నేను ఉంటే నీకు పంచ కట్టడం నా సాధ్యం కాదు. అంటే అంతా నిండిపోయిన వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోతే ఇప్పుడు ఆయనకి వస్త్రం ఏది? దిక్కులే వస్త్రము. ఆయనకి 8 దిక్కులు వస్త్రముగా నిలబడతాయి పరమేశ్వరుడి చుట్టూ. కాబట్టి అది దిగంబరాయ దిక్కులు అంబరంలో కలిగిన వాడు కాదు. ఇంకొక భయపడ అంటే ఇవన్నీ వీటితో వచ్చే ప్రీతి ఏమిటంటే ఇవి ఒక్కొక్క మాట ఒక్కొక్క రోజు లేదా 3 రోజుల ప్రసంగాలు వాటిని ఇన్నిటిని తీసుకొచ్చి ఏదో ఓ రోజు 2 రోజులు చెప్పడం అంటే అది ఎలా ఉంటుందంటే ఏదో మనసుకి చాలా కష్టంగా నిర్వహణ చేసినట్టు ఉంటుంది. దిగంబరాయ అన్న మాటకి ఒక రహస్యం. మీరు నన్ను పవిత్ర హృదయంతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఒక ఆమె ఒంటి నిండా కొన్ని కోట్ల రూపాయల బంగారు ఆభరణములు పెట్టుకుంది, కొన్ని కోట్లు చేసేది, బట్ట కట్టుకోలేదు. ఏమంటారని? ఏమమ్మా నీకు సంస్కారం లేదా నాగరికత లేదా? ఇన్ని నగలు పెట్టుకుంటే బట్ట కట్టుకు తిరగచ్చు అంటారు. ఒక ఆమె ఏ నగలు పెట్టుకోలేదు, నత్తగంగల మాల వేసుకుని శంఖావహారం వేసుకుని సముద్రపు చుట్టూ దొరికేవి పసుపు తాలుతో మంగళసూత్రం వేసుకుని నల్లపూసలు వేసుకుని ఓ 30 రూపాయలు చీర కట్టుకుంది. ఇప్పుడు ఆవిడ ఏమంటారు? ఉన్నంతగా చీర కట్టుకుంది సంస్కారం అంటున్నారంటారు. అసలు బట్ట కట్టుకుని ఉండడమే ఒక పురుషుడికి చిందినదానము సింగు ప్రకటన చేయడం, వర్గ ప్రకటన చేయడం అంటే
తాను ఉపాసించవలసిన వాడు ఒక ఉన్నాడు అంటే తప్ప అయిపోతుంది కదా. అందుకే దిగంబరులు ఎందుకు అయిపోతారంటే ఇంక అక్కడ ఏ శరీర వ్యామోహం లేకపోతే. బట్ట కట్టుకోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి అన్న అంబరము కట్టుకోవడం. భక్తియే బట్ట. భక్తి ఎప్పుడు ఉంటుంది? నేను మా నాన్నగారి పట్ల భక్తితో ఉన్నానండి అంటే నాకన్నా ఇంకోళ్ళు ఉండాలా? నేను పరమేశ్వరుడి పట్ల భక్తితో ఉన్నానండి అంటే పరమేశ్వరుడు ఉండాలా? పరమేశ్వరుడు ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఎవరైనా ఉన్నాడా? ఆయన స్తోత్రం చేయడానికి ఎవరైనా ఉన్నాడా లోకంలో? ఆయన కూర్చోయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఆయన ఏం చేస్తారు? ధవలవకుటం ఇందో మండలే సన్నిమిత్తం హృదయాలయహారంభత్వీశం హృదయ పరశు హృదయ పరశు పాణించాలు చంద్రార్థమౌని హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇలా కూర్చుని తనలో తానే రమిస్తూ ఉంటాడు. తన ఆత్మయంతో తానే రమిస్తాడు. ఎందుకంటే ఇక తాను పొందవలసిన వాడు లేదు, ఒకడు లేడు. నిత్యుడు నిరంజనుడు శాస్త్రములు వెండుల పదార్థం లేనివాడు తాను అంతటా నిండిపోయేవాడు లేరు. ఒక ఎవరిని పొందుతాడు ఆయన? ఇంకొకడు లేరు ఆయన పొందడానికి. కాబట్టి ఆయనకి భక్తి ఎవరి పట్ల ఉండాలి? ఉండడానికి ఇంకెవరు లేరే. కాబట్టి ఆయనకి భక్తి ఎవరు ఉండదు. ఆయన ఆయనని అందరూ పొందాలి. పదిం విశ్వశ్యాప్తేశ్వరకం శాశ్వతకం శివం అత్యుతం. ఆయన ఒక్కడే పతి. బాహ్యంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఉండొచ్చు, కానీ శాస్త్రమునందు మాత్రం మనందరం ఆడవాళ్ళమే. మనందరము పతిని పొందాలి. పతిని పొందలేదనుకోండి అది బరువు అయిపోతుంది. పుట్టింటి వాళ్ళకి అన్నాళ్ళకి పెళ్ళవలేదనుకోండి ఏది ఇలా ఉండిపోయిందంట. అందుకని ఆమె పతిని పొందాలి. ఆ పతిని పొందితే తప్ప ఆమె జీవితానికి సార్థకత ఉండదు. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు పోస్తారు కన్నంలోంచి. అపాల మంత్రం అని అంటారు అండి. అత్రి మహర్షి యొక్క కుమార్తె ఉండేది, ఆమెకు పేరుంటేది. ఆమెకి పెళ్ళవలేదండి. ఇలా పెళ్ళవకపోతే ఆమెను పాలించేవాడు లేడు, ఆమెను పొందేవాడు లేడు. కాబట్టి ఆమెకి పేరేమిటి? అపావ. ఈమెను పాలించేవాడు లేడు, అపావ అని పేరు. ఆమెకి అసహ్యం వేసింది కొన్నాళ్ళకి. చిచి నన్ను అందరూ అపావ అపావ అంటున్నారు, నేను బతకను అని నదిలో చూపించి పెద్ద ప్రవాహం పెట్టుకెళ్ళిపోతాం. ఆవిడకి సోమరత దొరికింది అదృష్టవశాత్తు. అయ్య బాబోయ్ నాకు సోమరత దొరికింది అదృష్టం అని ఆవిడ వెంటనే సోమరత నదిలి ఆ రసాన్ని తీసి మానసికంగా ఆరాధన చేస్తూ వేదమంత్రములతో ఇంద్రుడి యొక్క కాడి మీద పోస్తున్నాను అని వివేకం చేసింది. కొట్టుకోటు ఇంద్రుడు చూసి సంతోషించి వెంటనే గబలబా కిందకి దిగామండి పైకెత్తి అద్భుతమైన వరుణ్ణి చూసి పెళ్లి చేసి నీవు నదిలో కొట్టుకుపోతున్నప్పుడు ఏ మంత్రములను చదువుతూ సోమలతతో నా రథచక్రం మీద అభిషేకం చేశావో అదే మంత్రములను వివాహకాండయందు చదువుతూ మంగళసూత్రం కట్టబోయే ముందు వధువు యొక్క మెడ మీద కాడి పెట్టి కాణికర్ణంలోంచి కానీ అభిషేకం చేసి తర్వాత మంగళసూత్రం కడితే తరువాతి కాలమునందు చర్మవ్యాధి వచ్చి ఆమె శరీరము వివరణమై భర్తకి అపంచంగా కనిపించకుండా ఉండుగా కాలు వరణించాడు. అందు రకాలతో అభిషేకం చేస్తాను. ఇప్పటికే అవస్థాచార్య వారు వ్యాఖ్యానం చేశారు. కాబట్టి అటువంటి స్థితి, అటువంటి వ్యవస్థ ఉన్నటువంటి స్థితిలో పరమశివుడు దిగంబరుడై ఉన్నాడు అన్న మాటకు ఆయన భక్తితో ఉండడానికి ఎవరు లేరు. కాబట్టి ఆయన భక్తి అంబరమును పట్టుకోడు. భక్తి అంబరం అవసరము లేనివాడు కాబట్టి దిగంబరుడు. దిక్కులు అంబరముగా ఉన్నవాడు కాబట్టి దిగంబరుడు. తప్ప ఏదో బట్ట కట్టిపోకుండా దిశమలతో అలా తిరుగుతూ ఉంటారండి అని అనకూడదు. తప్పది దాని అసలు సిద్ధాంతం అర్థం కాలేదు అని గుర్తు. కాబట్టి దివ్యాంబరాయ దిగంబరాయ లోకంలో మర్యాద ఉంటుంది. ఆమెది మనవాడిని పొందాలి తప్ప ఇంకొకలా చెప్పడానికి వీలు. అందుకని ఆమె దివ్యాంబరం కట్టుకోవాలి. ఆయన దిగంబరుడై ఉండాలి అంటే ఆయన ఒక్కడే ఉండాలి అంటే ఆయన బట్ట కట్టుకోడని మీరు అనుకోకూడదు. ఇంకా మీకు విచిత్రం చెప్పాలా, అసలు పరమశివుడు కట్టుకున్న బట్ట పరమశివుడి అందము చూస్తే ముగ్ధులైపోతారు. అటువంటి పట్టుబట్ట కడతనే అప్రాకృత శరీరం తమ అతిమన్మ స్వరూపిణం ధృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటూ లింగపురాణమైంది స్తోత్రం చేసింది. అంతటి అందగాడు. అందుకనే నారాయణుడు అంతటి వాడు మనసు మారేసుకున్నాడు. అందుకే దూర్జుడి దిప్పి పొడిచాడు కదా తీసుకెళ్ళగా అవన్నీ ఏనుగు తోడు దుప్పటము గువా తలకూటము చేయింది ప్రమతపాలము ఉగ్రమగు భూమి కంఠహారము నిన్నీలాగున నుండి తెలిసిను నీపాదమూలంబులను చేర్చను నారాయణుడిట్లు మానతమునం శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అంతటి అంతగాడయ్యాడు. అటువంటి పరమశివుడు
లోకం దృష్టిలో దిగంబరుడిగా ఎందుకుంటాడు అంటే ఆయన పొందడానికి వేరొకడు లేడు కనుక. అందుకని దివ్యాంబర ఏక దిగంబరాయ నమశివాయ ఏక నమశివాయ.